అవునండి వాళ్ళు సైకిల్ చేస్తే తప్పు అని మాట్లాడుతున్నారు కదా ఈ సైకిల్ చేసే కదా మందులు చేసే కదా రాష్ట్రంలోకి వచ్చింది నేను అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను ఆయన చేసింది ఒకట ఇబ్బందాను ప్రజలు చేస్తే ఒకట ఆయన చేసే కదా ఆయన కోటు సంపాదించి ఒక పదవిలోకి వచ్చాడు వాళ్ళ పిల్లలు వాళ్ళంతా ఆయన చేసింది పెద్ద త్యాగం కాదు నేను 72 యాక్సెషన్లో కూడా నేను ఉన్నా నేను జయాంధ్ర మూమెంట్లో కూడా నేను పాల్గొన్నాను నేను అప్పుడు నీ చిన్నవాడిని చాలామంది చనిపోయారు అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా కష్టాలు వచ్చినాయి అప్పుడు అలాంటి టైంలోనే మనకి ఆంధ్ర సపరేట్ కాలా ఏదో బై లెక్కు ఈయన ఈయన చేశాడని కాదు కానీ ఆ మా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ఒక లెక్కలో మనకు సపరేట్ అవ్వటం ఇవన్నీ ఆయన ప్రత్యేకత అనుకొని ఆయన జూలు చూసుకుంటున్నాడు అది తప్ప ఆయన చేసేదంతా ఆ కాదు అతను 100% తప్పండి జగన్ గారికైనా అర్థం కావట్లేదు ఆయన పదవిలోకి వచ్చింది అర్థం చేసుకొని ఆయన పదవిని కాపాడుకోవాలి పేరు తెచ్చుకోవాలి వాళ్ళ నాన్నగారు చేసినట్టు కనీసం చేయాలి అది నేను అతనికి నేను సీనియర్గా చెప్పే సలహా ఏంటంటే ఆయన మీద నాకేం వ్యతిరేకం కాదు నేను న్యాచురల్గా కాపుని కాపు క్యాస్ట్ నాది ఎందుకంటే తెలుగుదేశమైనా కమ్మ అంటారు రే జగన్ అయినా రెడ్డి అంటారు నేను రెండింటికి కాదు చేసేవాడినే నేను అభిమానిస్తాను తెనాలి నాది అది నా ఆలోచన మిలనం చేస్తే మంచిదే కదా ప్రజలకి మంచిదే కదా వాళ్ళు కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ కిందకు వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా కానీ చేయటమే మంచిది కానీ అతను ఏంటంటే అతను పోగడా పోతున్నాడు అసలు వన్ సైడ్ పోతున్నాడు అది చాలా ఇబ్బంది పడతారు అతను వాళ్ళు కూడా గవర్నమెంట్కి చాలా ఇబ్బంది పడింది ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు అన్నమాట ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు అతను అది అది చాలా అతనికి అర్థం చేసుకొని ఏ ప్రజలకి సేవ చేయటమే కదా వాళ్ళు ప్రజల కోసమే కదా ఏది చేసినా మన గవర్నమెంట్ అనేది ప్రజల కోసం ప్రజల కొరకు పుట్టిందే కదా ప్రజలకు వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే కార్మికులకి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తాడు ఆయన 10 ఏళ్ళు 7 గవర్నమెంట్ వచ్చి వాళ్ళది కూడా 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది ఏం మంచి ఒక పని ఏం జరిగింది వాళ్ళది ఏం జరగలేదు ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ తప్పితే ఏమి జరగలేదు కదా అది ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు తెలంగాణలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కూడా నువ్వు మిగతా వాటికి ముందు చేస్తానన్నది చెయ్యాలి కదా ముందు చేస్తానన్నావు కదా ఆర్టీసీ విలీనం చేస్తానని చెప్పావు కదా చెప్పినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు చేయమని అదే తప్పితే మిగతా వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పేది వీళ్ళకి చెప్పేది వీళ్ళు చెప్పి వీళ్ళకి ముందు వీళ్ళకి హామీ ఇచ్చావు కాబట్టి వీళ్ళ హామీని కంప్లీట్ చేయాలి కదా నిలబెట్టుకోవాలి కదా నిలబెట్టుకోవాలి ఇప్పుడు పూర్తి చేయాలి కదా అంటే మిగతా శాఖల గురించి అతను ఎప్పుడూ మాట్లాడలేదు ఆర్టీసీని విలీనం చేస్తారన్నాడు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు అది అతను నియంత పాలన కాబట్టి అతని ఇష్టం అది చేస్తాడో చేయడు ఇంకా అతని ఇష్టం అది అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి